हाय हेलो नमस्ते दिस इज सुवर्णा वेलकम टू फिल्मी टाइम राइट नाउ ना तो पटू क्यूट स्वीट ब्यूटीफुल बेबी डॉल उंदंडी सो तना चाला चिन्नेज अप्पुडे कूडा ओकप्पुडु टिक टॉक लो चाला मंदी वीडियोस चेस्तुंडेवाळ्ळु बट टिक टॉक लो तना इंस्पिरेशन वीडियोस तो एंतो मंदी अभिमानुल्नि संपादिंचुकुंदी अप्पटिलोने कानी इप्पुडु वरस सीरियल्स अलागे सिनिमालतो बिजीगा उंदी मनंदरी फेवरेट अलागे फर् द फस्ट टाइम सीरियल्स लो चिट्टितल्लि सीरियल तो मनंदरिकी इंट्रोड्यूस अयिन अहना राइट नाउ नातो उंदी तनतो माट्लाडदाम वारि विषयालु तेलुसुकुंदाम హాయ్ అహనా హాయ్ అక్కా ఎలా ఉన్నావు బాగున్నాను చాలా చాలా బాగున్నాను సో చాలా చిన్నప్పుడు ఇంటర్వ్యూ చేశాం మన ఇద్దరం గుర్తుందా గుర్తుంది ఎప్పుడు ఎప్పుడు ఇంటర్వ్యూ చేశాం మన ఇద్దరం గుర్తుంది చేశాము కానీ ఎక్కడో చేశాము ఎక్కడో చేశాం ఓకే డన్ ఓకే అప్పుడు ఎలా ఇంటర్వ్యూ చేశాం దేనివల్ల ఇంటర్వ్యూ చేశాం నువ్వు టిక్టాక్ లో వీడియోస్ బాగా చేస్తున్నావు ఎంతో మంది నీకు లైక్స్ షేర్స్ చేస్తున్నారు అప్పుడు చాలా మంది ఫాలోవర్స్ వచ్చారు కదా అవును అప్పుడు ఇంటర్వ్యూ చేశాం గుర్తుందా ఆ గుర్తుంది ఓకే సో ఇప్పుడు టిక్టాక్ లేదు కదా బాధ అనిపించట్లేదా టిక్టాక్ ఆపేసినప్పుడు మస్తు ఏడ్చినా ఎందుకు చెప్పుతే లాస్ట్ కి మా మమ్మీ అది కాదు బేట ఇలా అందుకే ఆపేశారు అని చెప్పినాక ఏడు పాపే సరే మమ్మీ అని చెప్పా ఓకే అసలు ఫస్ట్ టిక్టాక్ చేయాలని ఎవరు చెప్పారు నాన్న అసలు నేను నాకు యాక్టింగ్ ఇష్టం మమ్మీ నన్ను దాంట్లో ఇంట్రోడ్యూస్ చేసింది అట్లా మమ్మీ చేపిస్తుంటే నేను చేస్తుండే దాన్ని ఓకే ఎందుకు ఇష్టం నీకు యాక్టింగ్ చిన్నప్పటి నుంచి సినిమాలు చూసేదానా బాగా సినిమాలు చూసేదాన్ని అలానే నాకు చాలా ఇష్టం యాక్టింగ్ అంటే చేయబుద్ధి అవుతూ ఉంటుంది చేయబుద్ధి అవుతూ ఉంటుందా అది ఇప్పటికి నేను చూస్తుంటా కదా వాళ్ళు చెప్పే డైలాగ్ నేను పక్కన చెప్పుకుంటాను చెప్పేస్తావా ఓకే ఎప్పటి నుంచి నీకు యాక్టింగ్ చేయాలని ఏజ్ ఎప్పటి నుంచి బాగా ఇంట్రెస్ట్ నీకు నాకు తెలుసు 3 ఇయర్స్ అప్పటి నుంచి చిన్నప్పటి నుంచి ఇష్టం ఓకే ఫేవరెట్ ఎవరు హీరో అంటే ఎవరు ఫేవరెట్ అంటే ఏం లేదు అందరి ఇష్టమే కొంచెం ఎక్కువ అంటే ఇది పవన్ కళ్యాణ్ అంటే కొంచెం ఎక్కువ అంటే పవన్ కళ్యాణ్ గారా ఓకే ఎందుకు పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టం బాగా మొన్న సినిమా వచ్చింది కదా ఆ సినిమా నాకు చాలా బాగా నచ్చింది చాలా బాగా నచ్చినా అందులో ఏం బాగా నచ్చింది వకీల్ సాబ్ లో అంటే ఆ సాంగ్ కోట్లో సీన్స్ అవే నచ్చింది అవునా ఓకే సో అందులో బాగా ఏ సాంగ్ ఇష్టం వకీల్ సాబ్ లో నాకు ఇది ఇష్టం మగువా మగువా ఆ సాంగ్ పాటలు పెడతా ఓన్లీ యాక్టింగ్ ఒకటేనా యాక్టింగ్ ఒకటే పాటలు అంత బాగా రావు పాటలు రావు ఓకే మరి ఇంట్లో చిన్నప్పుడు చదువుకోకుండా యాక్టింగ్ చేస్తానంటే ఇంట్లో పప్పా ఏమన్నరా యాక్టింగ్ చేయంటారా కాదు పప్ప చిన్నప్పుడు మా డాడీకి ఇష్టం లేదు అయితే తర్వాత చిట్టలి ఆఫర్ వచ్చింది ఫస్ట్ నేను మన తాలకే చచ్చిపోతాం ఆ డైలాగ్ చెప్పాను తర్వాత నమ్రత గారు దానికి యు ఆర్ ఆల్రెడీ స్టార్ బేబీ అని చెప్పింది అని ట్వీట్ చేశారు నమ్రత గారు ఎస్ అయితే డాడీకి మహేష్ బాబు చాలా ఇష్టం అప్పటి నుంచి ఏ ఆఫర్స్ వచ్చినా తీసుకొని వెళ్ళిపోయేవాడు ఓకే అంటే నమ్రత అలా చిట్టి తల్లికి వెళ్ళి ఓకే స్టార్ట్ అయినది అంటే ఇప్పుడు నమ్రత గారు ట్వీట్ చేయడిన తర్వాత డాడీకి ఇష్టమైందా నువ్వు యాక్ట్ చేయడం అవును అంటే బిఫోర్ అయితే ఇష్టం లేదు ఓకే అప్పుడు డాడీ ఫీలింగ్ ఏంటి ఇప్పుడు నమ్రత గారు అందరికీ తెలుసు కదా అండ్ డాడీ మహేష్ బాబు ఫ్యాన్ కదా సో ఒక సెలబ్రిటీ మన కోసం ఆ ట్వీట్ చేశారు ఆ టైంలో నీకు ఎలా అనిపించింది పప్పాకి చాలా హ్యాపీగా అనిపించింది అండ్ డాడీ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు మరేం చెప్పారు అప్పటి నుంచి డాడీ బేట ఇప్పటి నుంచి నువ్వు షూటింగ్కి వెళ్ళు ఏం కాదు నువ్వు వెళ్ళు ఇది నేను కూడా నిన్నేమన్నాను అని అన్నాడు అయినా డాడీ నాకు కొత్తాడు తిట్టాడు నో ప్రాబ్లం ఓకే డాడీ కొట్టరు తిట్టరు ఓకే ఎవరు పెట్టి నువ్వు బాగా ఇంట్లో మమ్మీ పెట్టా డాడీ పెట్టా నువ్వు మమ్మీ తర్వాత డాడీ ఎందుకు ముందు మమ్మీ షూటింగ్స్కి వస్తారనా కాదు మమ్మీ అంటే నాకు చాలా ఇష్టం చాలా ఇష్టమా ఎందుకు ఇష్టం చాక్లెట్స్ ఇస్తుందా కాదు డాడీనే చాక్లెట్ చూపిస్తారు మరి మమ్మీ ఎందుకు ఇష్టం మరి ఎందుకంటే చిన్నప్పటి నుంచి మమ్మీనే నన్ను ఎక్కువ చూసుకుంది డాడీ కూడా చూసుకున్నాడు కానీ మనకు స్నానం అయితే మమ్మీనే చేపిస్తుంది బట్టల్ మమ్మీనే అన్ని మమ్మీనే కదా మరి సూపర్ బంగారు తల్లి ఎలాంటి ఆన్సర్ ఇచ్చా ఉంటే ఓకే సూపర్ సూపర్ సో ఓకే సో ఇంట్లో అంతా అలా అనేసి డాడీ ఇష్టం లేదని అయితే చెప్పాను
అలా అయినది డాడీ ఇష్టం లేదని చెప్పను. సూపర్. సో మమ్మీ డాడీ నీకు బాగా సపోర్ట్ చేస్తున్నారు కదా, సో యాక్టింగ్ నేర్చుకోమంటున్నారు అండ్ ఏదైనా ఆఫర్స్ వస్తుంటే చేస్తున్నారు అండ్ ఫర్ ద ఫస్ట్ టైం నువ్వు టిక్ టాక్ తర్వాత మా అందరికి కనిపించింది చిట్టి తల్లి సీరియల్ ద్వారా. ఆ ప్రోమోలో చాలా క్యూట్ గా చాలా స్వీట్ గా కనిపించావు. అవి అరుకులు అక్కడ తీసాం, చల్లి చల్లిగా ఉండేది. అరుకులు తీసారా? ఓకే. అక్కడ మధ్యలో ఒక ఊరు. ఓకే. ఆ చెట్ల దగ్గర వచ్చి నడుచుకుంటూ వచ్చేదంతా నీకు అరకులో షూట్ చేశారు. ఎట్లా అనిపించింది చిట్టి తల్లి ఫస్ట్ ఆఫర్? చాలా బాగా అనిపించింది. దాంట్లో డైరెక్టర్ అంకుల్ రాధాకృష్ణన్. మా మమ్మీ అయితే గిచ్చి ఏర్పించేది. గిచ్చేదా? ఎందుకంటే సీన్స్ లో ఏడవట్టేనని. సీన్స్ లో ఏడవట్లేదని? గిచ్చి ఏర్పిగానే నేర్చేసేదాన్ని. ఇంకా రాధాకృష్ణన్ అంకుల్ అరే ఇప్పుడు ఏడుస్తుంది రా, టేక్ తీసుకోండి టేక్ తీసుకోండి అని తీసేసేటోళ్ళు. చిట్టి తల్లి అయితే నీకు మంచి ఎక్స్పీరియన్స్. రాధాకృష్ణ అంకుల్ నుంచి ఎలాంటి సపోర్ట్ ఉండేది నీకు? రాధాకృష్ణన్ అంకుల్ అంటే తను చాలా హెల్ప్ చేశారు నాకు స్కెడ్యూల్కి. అంటే నేను చిట్టి తల్లి తర్వాతనే నేను నెక్స్ట్ సీజన్కి వెళ్ళగలిగాను రాధాకృష్ణన్ అంకుల్ వల్లనే కదా. ఓకే సూపర్. చాలా బాగా మాట్లాడుతున్నావు. చిట్టి తల్లి హెల్ప్ చేయడం బట్టి నెక్స్ట్ సీరియల్స్కి వెళ్ళగలిగాను. ఓకే. ఫస్ట్ డే నాన్న నువ్వు నార్మల్ గా అయితే టిక్ టాక్స్ చేస్తుండే కదా, సో మా అందరికి ఆహాన ఎలా అంటే బిఫోర్ కొన్ని సంవత్సరాల ముందు చాలా చిన్న పిల్ల టిక్ టాక్ లో వీడియోస్ చేయడం వేరు, నువ్వు మెసేజ్ ఓరియంటెడ్ రైతుల గురించి అలాగే ఎవరైనా బయట బెగ్గర్స్ ఉన్న వాళ్ళ గురించి గానీ నీ ఒపీనియన్స్ షేర్ చేస్తూ ఉండేదాన్ని, నీ మాటల్లో చెప్తూ ఉండేదాన్ని, అంటే అందరిని ఇన్స్పైర్ చేస్తూ ఉండేదాన్ని. ఫర్ ద ఫస్ట్ టైం షూట్ లొకేషన్ లో చిట్టి తల్లికి వెళ్ళినప్పుడు ఒక సీన్ చెప్పి యాక్షన్ అన్నప్పుడు అడే అనిపించింది, భయం అనిపించిందా లేదంటే ఎలా అనిపించింది? ఫస్ట్ టైం కదా అందరినీ అక్కడే చూడడము, అంటే భయం అనిపించింది చాలా. తర్వాత మమ్మీ ఏం కాదు, సెకండ్ పోగానే మళ్ళీ అందరితో కాదు, అయినా నేను ఆ రోజే కలిసిపోతాను, తొందరగా కలిసిపోతాను, అందరితో కలిసిపోయాను. ఆ రోజే కలిసిపోయావు, తొందరగా కలిసిపోయావు. ఓకే. మరి చుట్టూ అందరూ ఉంటారు కదా మనం యాక్ట్ చేసేటప్పుడు? అందరూ ఉంటారు. ఫస్ట్ డే అయితే నవ్వు వచ్చేది, ఆపుకోవాలి ఆపుకోవాలి. ఓకే. నార్మల్ గా ఎక్కువ నవ్వుతుంటావు కదా, మరి చిట్టి తల్లి ఎక్కువగా ఏడిపిస్తూ ఉండాలి, నువ్వు కూడా ఏడుస్తూ ఉండాలి కదా, మరి ఎట్లా మేనేజ్ చేసావు నువ్వు? మమ్మీ గిచ్చుతుండేది, కొడుతుండేది, లేకపోతే అమ్మమ్మ వచ్చినప్పుడేమో నీతో మాట్లాడనేది, అట్లా వచ్చేస్తాయి. ఓకే. అంతే, నేచురల్ గా ఏడుపు రావడం కోసం గిచ్చుతూ ఉండేది మమ్మీ. గిచ్చడము కొట్టడము లేకపోతే అమ్మమ్మ వచ్చినప్పుడు నేను నీతో మాట్లాడను అని అన్నదనుకో, ఇంకా కళ్ళ నుంచి నీళ్ళు వచ్చేస్తాయి. ఓకే సూపర్. సో అమ్మమ్మ కూడా వచ్చేవాళ్ళ నీతో పాటు? లేకపోతే లైట్స్ చూసి కళ్ళల్లో నీళ్ళు తెచ్చేసుకునేది. ఓకే. సో అప్పుడు ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు అమ్మమ్మతో వచ్చావు కదా, అమ్మమ్మ మమ్మీ వచ్చారు కదా, సో ఇప్పుడు లొకేషన్స్ కూడా అమ్మమ్మని తీసుకెళ్తావా? అమ్మమ్మ వస్తుంది. అప్పుడైతే కరోనా అని భయంతో వ్యాక్సినేషన్ వేయించుకోలేదు, భయంతో ఇంట్లోనే కూర్చొని దాని పెట్టా అన్నది. ఇప్పుడు మేము అడిగితే వచ్చేస్తుంది, కానీ అంత దూరం నుంచి ఇక్కడికి అంటే కష్టం కదా, అందుకే వద్దన్నాను మమ్మీ. ఓకే సూపర్. సో స్కూల్ ఎలా మేనేజ్ చేస్తున్నావు ఇటు సీరియల్స్ అండ్ సినిమాలు కూడా చేసావు అని చెప్పి విన్నాము, సో దాని గురించి తర్వాత తెలుసుకుందాము. సో స్కూల్ ఎలా మేనేజ్ చేస్తున్నావు నువ్వు? స్కూల్ అంటే నాకు ఫోర్త్ క్లాస్ వరకు వాళ్ళు చేసుకుంది ఏం కాదు అన్నారు. ఫోర్త్ క్లాస్ ఇప్పుడు కదా, తర్వాత ఏం చేసేవాళ్ళు చూడాలి. తర్వాత ఏం చేస్తారు చూడాలా? ఎందుకంటే డైరెక్ట్ ప్రిన్సిపల్ తెలుసు కాబట్టి మేనేజ్ చేస్తాడు. డాడీకి ప్రిన్సిపల్ తెలుసు కాబట్టి మేనేజ్ చేస్తున్నారా? మరి నువ్వు మార్క్స్ ఎలా మేనేజ్ చేస్తావు? మార్క్స్ ఏం లేదు, ట్యూషన్ అక్క ఇంటికి వచ్చేస్తుంది. ట్యూషన్ అక్క ఇంటికి వచ్చేస్తుందా? నీకు మార్క్స్ ఇంటికి వచ్చేస్తాయా? మరి కాదు కాదు కాదు, ట్యూషన్ అక్క ఇంటికి వచ్చేసేసి అన్ని లెసన్స్ చెప్పి వెళ్తుంది. ఓకే. స్టడీస్ అంటే ఇంట్రెస్ట్ ఏనా నాకి? ఏ ర్యాంక్ వస్తుంది, ఎలా వస్తుంది, మార్క్స్ ఎలా వస్తాయి? మనం ఎంత మంచి రాసినా, వెరైటీగా రాసినా వాళ్ళు అవే మార్క్స్ ఇస్తారు. వెరైటీగా రాసినా, ఎంత ఏం రాసినా నాకు అర్థం కాదు కదా, ఏమో ఏదో ఒకటి రాసేస్తా, 100కి 95 or 98 ఇచ్చేస్తా. అయ్యయ్యో, అవునా? అందుకే ఏం రాసినా నో ప్రాబ్లం. ఏం రాసినా నో ప్రాబ్లం, ఇంకా నేను స్క్రిప్ట్ కూడా రాసేస్తావు అయితే నువ్వు. ఓకే సూపర్. చాలా ఫన్నీ ఆన్సర్స్, అసలు మామూలు ఆన్సర్స్ కాదు. ఏది రాసినా మార్క్స్ వేస్తారా? అయితే మీ మీ ఒక ఫ్యాకల్టీకి చాక్లెట్స్ ఇవ్వాలి అయితే రోజు. కాదు, మాకు టీచర్స్ డే అయినా ఏ డేస్ అయినా మాకు చాక్లెట్స్ వచ్చేస్తాయి. చాక్లెట్స్ వచ్చేస్తాయి అంటే టీచర్స్ డేకి ఏదైనా మంచి డేస్కి వచ్చేస్తాయి. ఓకే. సో నీకు నెక్స్ట్ స్టడీస్లో ఏం అవ్వాలని, అంటే యాక్టింగ్ నీకు ఇంట్రెస్ట్, స్టడీస్ కూడా ఇంపార్టెంట్ కదా నాన్న, నీకు చిన్నప్పటి నుంచి అంటే చదువుకోవాలంటే ఈ ఈ ప్రొఫెషన్ సెలెక్ట్ చేసుకోవాలి ఏమైనా ఉండిందా? అంటే నేను
యాక్టింగ్ చేస్తాను యాక్టింగే కాదు ఇంకొకటి ఏదైనా చేయాలనేసి అంటే బయట వాళ్ళకి ఎవరికైనా హెల్ప్ చేయడానికి ఏమ చేయాలనేసి ఉంది అంటే బయట వాళ్ళకి హెల్ప్ అంటే ఎలా చేయాలని లైక్ డాక్టర్ అయినా ఫార్మర్ అయినా అలా డాక్టర్ అయినా ఫార్మర్ అయినా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేమ్ ఎవరొకరికి హెల్ప్ చేయాలి ఎవరొకరికి కాదు అందరికి హెల్ప్ చేయాలి అందరికి ఓకే సో నా నంబర్ కూడా తీసుకో నాకు కూడా హెల్ప్ చేద్దు గాని ఇన్ ఫ్యూచర్ ఓకేనా ఓకే సూపర్ సో నువ్వు చిట్టి తల్లి తర్వాత చాలా మందికి టీవీలో కనిపించావు కదా నాన్న అప్పటి వరకు ఫోన్ లో ఉన్న వాళ్ళకి తెలుసు ఆహాన మీ ఫ్యామిలీ మెంబర్స్ కి తెలుసు బట్ ఇప్పుడు చిట్టి తల్లి తర్వాత నీ స్కూల్లోని పక్కన క్లాస్మేట్స్ కి అలాగే ఫ్యామిలీలో ఉన్న ఫ్రెండ్స్ అందరికి తెలుసు కదా నువ్వు నెక్స్ట్ డే స్కూల్కి వెళ్ళినప్పుడు వాళ్ళ రియాక్షన్ ఎలా ఉండేది నాకైతే చాలా సిగ్గు అనిపించే ఎందుకు అందరు అడుగుతూ ఉంటారు ఓకే అంటే మాకు ఎలా అంటే గర్ల్స్ అందరూ జట్టు ఉంటారు బాయ్స్ అందరూ జట్టు ఉంటారు మా బాయ్స్ మా గర్ల్స్ టీంలో ఒక బాయ్ వచ్చేస్తారు గర్ల్స్ టీంలో నుంచి బాయ్ ఒక గర్ల్ ఆ బాయ్స్ టీంలోకి వెళ్ళిపోతుంది ఇంకా మేము ప్లేడో చేద్దాం అనేసి ఏడో ఎరేజా పట్టుకుంటాం రబ్ చేస్తూనే ఉంటాం అలా కొంచెం ఇలా ఇలా అవుతుంది కదా అది ప్లేడో అని చెప్తాం అది నేను వెళ్ళాక చాలా చాలా సిగ్గుగా అనిపించింది తర్వాత అందరు అడగడం వల్ల అలవాటు అయిపోయింది ఫస్ట్ ఎలా అడిగేవాళ్ళు నువ్వు టీవీలో వస్తున్నావు నేను చూసాను ఎవరు ఎట్లా చెప్తారు చెప్పు మీ ఫ్రెండ్స్ నీతో ఎలా చెప్తారు ఏ ఆహానా టీవీలో వస్తున్నావు చెట్టి తల్లిలో ఎలా చేస్తున్నావు అని అట్లా అడిగేటోళ్ళు అలా అట్లా అడిగేటోళ్ళా ఓకే సో నీకు బాగా బెస్ట్ ఫ్రెండ్ ఎవరన్నా స్కూల్లో ఆజియా గంట సహస్ర ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఎందుకు బెస్ట్ నీకు వాళ్ళే బెస్ట్ ఎందుకు చెప్పు ఇద్దరు ఎక్కువ నాతో టైం స్పెండ్ చేస్తారు అందరు టైం స్పెండ్ చేస్తారు కానీ వీళ్ళిద్దరు నా బెస్ట్ ఫ్రెండ్స్ అంతే ఓకే సూపర్ ఫ్యాకల్టీలు ఎవరు బాగా ఇష్టం నీకు మీ ఫ్యాకల్టీలు ఎవరు బాగా ఇష్టం నేను బాగా ఎవరు సపోర్ట్ చేస్తారు స్టడీస్లో అంటే మా డాడీని మీ డాడీ తోసేస్తారు ఇట్లా స్టడీస్లో వెళ్ళు 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 అనా ఓకే సో డాడీకి ఏంటి ఏం అవ్వాలని ఆహాన అసలు చిన్నప్పటి నుంచి నీకేం చెప్పు బాగా చదువుకోవాలి బాగా చదువుకొని లైక్ పెద్దగా చదువుకునే అమ్మలాగా అవ్వాలి అనేసి అమ్మలాగా అవ్వాలి ఏమన్నా బాగా చదువుకుని ఎక్కువ చదువుకొని పెద్ద ఐఎస్ ఆఫీసర్ ఎవరైనా అట్లా అవ్వాలి అని అనుకుంటున్నారు బాగా చదువుకోవాలి లైఫ్ లో మంచిగా సెటిల్ అవ్వాలని చెప్తారా మా అమ్మమ్మ కూడా అలానే అంటుంది మీ అమ్మమ్మ కూడా అలాగే అంటుందా ఓకే సూపర్ సో ఇది చిట్టి తల్లి ఆ తర్వాత చదరంగమా నెంబర్ వన్ కోడలు నెక్స్ట్ నెంబర్ వన్ కోడలు నెంబర్ వన్ కోడలు తర్వాత చదరంగం తర్వాత చదరంగం ఓకే సో నెక్స్ట్ జీ తెలుగులో నెంబర్ వన్ కోడలతో నీకు ఎట్లాంటి ఎక్స్పీరియన్స్ నువ్వు అక్కడ సెట్ లో ఎవరితో బాగా క్లోజ్ గా ఉంటావు అక్కడ అంటే నేను సరస్సుతో ఎక్కువ క్లోజ్ గా ఉండేదాన్ని ఎక్కువ క్లోజ్ ఈ మధ్య వాగ్దేవి ఆంటీని చూసాను కదా తన కేర్ నాకు చాలా బాగా నచ్చింది ఆంటీది ఓకే ఎలాంటి కేర్ చూపిస్తారు అంటే ఇప్పుడు మొన్న నేను షూటింగ్ కి వెళ్ళాను మాస్క్ కాకుండా ఒక ఆయన పక్కకు వస్తుంటే గో గో అని హిందీలో అంటుండే ఓకే మాస్క్ అని ఎవరు షూట్ లో మాస్క్ వేసుకోకపోతే బాగా తెలుస్తుందంట ఆ భయంతో మాస్క్ అందరు వేసుకొని వచ్చేస్తారు ఓకే సో మరి ఇప్పుడు కోవిడ్ కదా నాన్న మరి ఇంట్లో మమ్మీ డాడీ భయంగా ఉంటుంది కదా చిన్న పిల్లవి షూట్ లొకేషన్స్ కి వెళ్ళాలి ఎలా సపోర్ట్ ఉంటుంది ఎప్పుడైనా వద్దులే అని అన్నారా ఎప్పుడు మమ్మీ గానీ డాడీ గానీ ఎప్పుడు అనలేదు ఎప్పుడు అనలేదు నన్ను వెళ్ళినప్పుడు కూడా డాడీ చాలా జాగ్రత్తగా ఉండన్నాడు కానీ వద్దు అని అయితే అనలేదు ఎలాంటి జాగ్రత్తలు చెప్తారు నీకు పోనీ పప్ప ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు అంటే జాగ్రత్తగా ఉండు బేట ఇది అక్కడ ఎవరిని ఎక్కువ టచ్ చేయకు అది శానిటైజర్ వాడుతూ ఉండు చేయి పెట్టనివ్వకు ఎవరిని అట్లా చెప్తూ ఉంటారు అట్లా చెప్తుంటారా ఓకే సూపర్ సో నెంబర్ వన్ కోడల్లో నీకు మంచి ఎక్స్పీరియన్స్ అంటే ఏంటి ఎవరితో మొత్తం అంతా సెట్లో అంటే ఎవరితో బాగా క్లోజ్ నాన్న నువ్వు క్లోజ్ అంటే ఆహాన సెట్లో ఉంటే ఇంకెవరితో మాట్లాడేది నెంబర్ వన్ కోడల్లో మేము టామ్ అండ్ జెర్రీస్ అంటే ఇది చరణ్ అనేసి మేకప్ మ్యాన్ ఒక ఆయన ఉంటాడు ఆయన నేను మస్తు కొట్టుకుంటాం అంతే అండ్ ఇంకొకటి సరస్సు సరస్సు ఓకే సరస్సు అక్కతో ఎట్లా ఉంటుంది నీకు సరస్సు అక్క అంటే ఇలా మాట్లాడుతూ ఉంటుంది మాట్లాడుతూ అంత మాట్లాడుతూనే ఉంటుంది సెట్ లో ఓకే ఇప్పుడు నీకు చిట్టి తల్లి నుంచి ఎక్కువ మంది ఫ్యాన్స్ వస్తున్నారా లేదంటే నెంబర్ వన్ కోడల నుంచి వస్తున్నారా చదరంగం నుంచి వస్తున్నారా ఏ సీరియల్ బాగా చూస్తున్నామని అందరూ నీకు ఎప్పుడన్నా కలిసినప్పుడు కాల్స్ లో చెప్పడం జరుగుతుంది
అంటే చిట్టి తల్లి చిట్టి తల్లిలో రికగ్నైజ్ కదా ఓకే ఇప్పుడైతే ప్రెజెంట్ అయితే రన్నింగ్ లో నంబర్ 1 కొడలు చదరంగం కొడలు చదరంగం ఓకే చదరంగంలో నీకు బాగా క్లోజ్ ఎవరు క్లోజ్ అంటే శృతి గారితో ఎట్లా ఉంటది రేపో నీకు శృతి అంటేనే బాగా క్లోజ్ నాకు బాగా క్లోజ్ ఎలా ఉంటది ఇంకా మా డాడీ క్యారెక్టర్ అంకుల్ వీళ్ళు నాకు బాగా క్లోజ్ బాగా క్లోజ్ ఓకే ఇప్పుడు సెట్ లో ఆనా ఒక డైరెక్టర్ వచ్చి స్టోరీ చెప్తారు కదా ఒక సీన్ చెప్తారు కదా ఆ సీన్ చెప్పినప్పుడు ఒక టైం ఇస్తారు నీకు సమ్ డైలాగ్స్ గాని ఎక్స్‌ప్రెషన్స్ గాని ఉంటాయి ఎంత టైం లో ను చెప్పేస్తావ్ అంటే ఒక టేక్స్ ఏమ ఎక్కువ తీసుకుంటావా భయం అనిపిస్తుందా ఒక 2 3 టేక్స్ లో చెప్పేస్తాను పక్కన తెలవ చెప్తూనే ఉంటారు కదా వాళ్ళు పక్కన తెలవ చెప్తూనే ఉంటారా 2 3 ఓకే 1 2 అంతే అంతే దాని కనే కొలే ప్రాంప్టింగ్ చెప్తుంటారా పక్కన ప్రాంప్టింగ్ పక్కన చెప్తారు ఓకే సో ఎన్ని సీరియల్స్ లో ఒక చిట్టి తల్లిలో అయితే ఎక్కువగా ఆ ఏడ్చే రోల్ ఉంటుంది నంబర్ 1 కోడలో ఒక కొత్త డిఫరెంట్ గా ఉంది చదరంగంలో కోపంగా కోపంగా హ్యాపీగా అలా చదరంగంలో కూడా మళ్ళీ ఇంకా కొత్తగా ఉంది ఈ మూడిట్లో దాంట్లో ఓన్లీ కోపమే ఇంకేం లేదు ఓకే ఏ రోల్ బాగా నచ్చింది నీకు ఈ రోల్ చేయడం నాకు బాగా బాగుందక్క అంటే ఏం చెప్తావు నువ్వు నేనైతే చిట్టి తల్లి అనే చెప్తాను నాకు అప్పుడు ఒకసారి ఒక దానికి వెళ్ళాను అండ్ అక్కడ అందరూ మంచి మంచి కాస్ట్యూమ్స్ వేసుకున్నారు నేను చిట్టాలి కాస్ట్యూమే ఏడ్ చేశాను తర్వాత ఇలాంటి కాస్ట్యూమ్స్ వేసుకున్నప్పుడు అప్పుడు తెలిసింది అబ్బా ఎంత చిరాకు కుడుతుంది రోయ్ ఆ కాస్ట్యూమ్స్ మంచి మంచిగా ఉండేవి అనుకున్నా ఎందుకు అట్లా అనుకున్నావు నువ్వు ఎందుకంటే హెవీ కాస్ట్యూమ్స్ వేసుకుంటే నాకు చిరాకు కుట్టేస్తుంది కొంతమంది ఇలా కొట్టేస్తారు ఇలా అప్పుడు ఆ ముందు ముందు ఇక మొత్తం గీరుకుంటూ ఉంటుంది నాకు వేసుకోబుద్ధి కాదు కంఫర్టబుల్గా లేదు నీకు అప్పుడు అంతే ఓకే సో ఈ మూడు సీరియల్స్ లో ఆల్రెడీ చిట్టి తెల్ అయిపోయింది అంటే ఇప్పుడు నెంబర్ 1 కోడలు అండ్ తర్వాత చదరంగం చేస్తున్నావు కదా సో ఎట్లా అంటే ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది బయట నుంచి నీకు నువ్వు తెలియని వాళ్ళ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది నువ్వు నెంబర్ 1 కోడల్లో ఇంకా చదరంగంలో చాలా బాగా చేస్తున్నావు తల్లి అంటారు చెల్లి అంటారు ఇవి రెండే వర్డ్స్ యూజ్ చేస్తారు తల్లి అంటారు చెల్లి అంటారు ఈ రెండు వర్డ్స్ యూజ్ చేస్తారు ఓకే సూపర్ అండ్ అంతకు ముందు నేను డ్రామా జూనియర్స్ లో కూడా చూసాను డ్రామా జూనియర్స్ లో నేను రాలేదు ఆ జీ తెలుగులో ఏంటి ఒక చిన్న పిల్లలందరూ వచ్చారు నువ్వు మోక్ష రవి అన్న యాంకర్ ఉంటారు అది మన బిగ్ సెలబ్రిటీ బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ ఓకే సో ఇప్పుడు రవి అన్నతో కోఆర్డినేషన్ ఎలా ఉండేది రవి అన్న కూడా సద్దమన్నతో చాలా జోక్స్ చేసేస్తుంటే అది నవ్వుకుంటూ నవ్వుకుంటూ ఉండేటోళ్ళం నేను ఇంకా పక్కన కూర్చునే వాళ్ళు ఓకే సో ఆహన చిట్టి తల్లి సీరియల్ తర్వాత ఒక సినిమాలో కూడా యాక్ట్ చేసింది అది కూడా కృష్ణవంశీ గారి సినిమా అని చెప్పేసి ఏంటి ఆ విషయాలు చెప్తావా అది రంగమాత అంట ఇంకా అంకుల్ పేరేమో ప్రకాష్ రాజ్ గారు అంకుల్ ఇంకా రమకృష్ణ ఆంటీ నేనేమో వాళ్ళు గ్రాండ్ డాటర్ గ్రాండ్ డాటర్ మోస్ట్ ప్రాబ్లమ్ నేను ఇంకా మా తాతయ్యతోనే ఎక్కువ సీన్స్ ఉన్నాయి ప్రకాష్ రాజ్ గారితో సీన్స్ ఓకే అండ్ మళ్ళీ మా మమ్మీకి అది నచ్చదు అలా ఉంటుంది ఓకే మీ మమ్మీకి అది నచ్చదు అంటే ఇప్పుడు నార్మల్ గా నీకు ఎక్కువగా ప్రకాష్ రాజ్ గారితోనే ఉంటాయి సీన్స్ రమకృష్ణ గారితో కూడా ఉన్నాయా రమకృష్ణ గారితో కూడా ఉన్నాయి నాకు పెరుగన్నం తినిపించింది ఆంటీ పెరుగన్నం తినిపించారా ఓకే సెట్ లో ఎలా ఉంది ప్రకాష్ రాజ్ గారు ఎలా ఎలా మాట్లాడేవాళ్ళు అంటే అహనా పెళ్ళి అంట ఓహనా పెళ్ళి అంట అని నవ్వు పెంచేవాళ్ళు ఓకే ఆ పాటను నీ పేర్లో కల్పించేవాళ్ళా ఓకే అంకుల్ తో ఎట్లా ఉంది వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అంటే అంకుల్ చాలా మజాక ఆట పట్టిస్తూ ఉండేవాడు ఓకే సో కృష్ణవంశి గారి డైరెక్షన్ ఎట్లా ఉంది సీన్ చెప్పినప్పుడు ఆయనతో ఎట్లా రేపో ఎలా ఉండేది అంటే సీన్ చెప్పేటప్పుడు అంకుల్ లైక్ తిన్నావా అని అడుగుతాడు తినలేదంటే ఫస్ట్ పాపకి తినిపియండి పో తినడానికి మేము పెట్టండి పోరా పోరా అనేసేసి తిన్నాక మళ్ళీ వచ్చి తిన్నావా అనేసేసి ఆ చాక్లెట్స్ ఇస్తూ ఉంటారు ఏదో ఒకటి ఇస్తూ ఉంటారు వాళ్ళు కానీ నేను చాక్లెట్స్ ఎక్కువ తిన్నాను చాక్లెట్స్ తినవా ఏది ఇష్టం రహానాకి బాగా కానీ దాచి పెట్టుకుంటాను రోజులో పొద్దున్న తినకపోతే సాయంత్రం తినకపోతే పొద్దున్న ఏది ఇష్టం ఐటమ్ ఏది ఇష్టం బాగా
అలేం లేదు అంత తింటా అంత తింటా అదేం లేదు ఓకే ఏదైనా ఒక డైలాగ్ చెప్తావా ఏం డైలాగ్ నీ ఇష్టం ఏదైనా గుర్తున్న డైలాగ్ ఏదైనా చెప్తావా చిటితల్లో కానీ లేదంటే సీరియల్స్ లో కానీ సినిమాల్లో కానీ మా అత్తయ్య చెప్పింది నిజమే జీవితంలో కూడా ఎవ్వడు మనల్ని గెలవకూడదు గెలిచిన వాళ్ళని వదలకూడదు అయిపోయింది డైలాగ్ ఆ కళ్ళన పెద్దగా చేయాలని ఎవరు చెప్పారు నీకు అక్కడ అలవాటు అయిపోయిందా సీరియల్లో సో షార్ట్ లొకేషన్లో ఆహానా నవ్వుతూ ఉంటాం కదా వెంటనే ఇలాంటి ఓపెన్గా చెప్పాలి కదా డైలాగ్స్ నువ్వు ఎవరిని గుర్తించుకుంటావు మైండ్లో ఏం గుర్తు వస్తుంది నీకు మైండ్లో మరి మమ్మీ చెప్పొద్దన్నది మమ్మీ చెప్పొద్దన్నది చెప్పొద్దందా ఓకే డన్ ఎవరిని గుర్తు తెచ్చుకోవాలన్నది చెప్పొద్దన్నది ఎవరిని ఒకళ్ళైతే గుర్తు తెచ్చుకుంటాం ఓకే సూపర్ సో నీకు ఇన్స్పిరేషన్ అసలు ఎవరు అంటే ఎవరు లేరు అందరు ఇన్స్పిరేషనే ఆహా ఇప్పుడు నీకు హీరోస్లో పవన్ కళ్యాణ్ గారు అంటే కొంచెం ఎక్కువ ఇష్టం అని చెప్పి చెప్పావు మిగతా హీరోస్ అందరు ఇష్టం అన్నావు కదా అండ్ నువ్వు శ్రీకారంలో కూడా ఒక సాంగ్ లో కనిపిస్తావు శర్వానంద్ అన్నతో కదా శ్రీకారం మూవీలో వాళ్ళతో వర్క్ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉండింది అంటే అక్కడ ఒక సాంగే కదా మిగతా దాంట్లో అది తిరుపతిలో ఎక్కువ కేసెస్ ఉన్నప్పుడు తిరుపతిలో షూట్ అన్నారు అందుకే డాడీ వద్దన్నారు అందుకే అక్కడికి వెళ్ళలేదు ఆ సాంగ్లో ఎక్స్పీరియన్స్ అంటే ఇక్కడ మంచిగా చేస్తూ ఉంటారు ఇప్పుడు రియల్గా ఎలా ఊళ్ళలో చేస్తారో అలానే చేశారు వాళ్ళు కూడా ఓకే ఓకే సూపర్ ఇంకా అప్కమింగ్ సినిమాలకి చాలా చేస్తున్నావు అని విన్నాం నిజమేనా చెప్తావా సినిమాలు ఏంటి చేస్తున్నావు చెప్తావా సీక్రెట్ సినిమాలు రిలీజ్ అయిన తర్వాత చెప్తావా ఓకే పోనీ ఇంకా ఎన్ని సినిమాలు చేస్తావు పోనీ తెలుసుకోవచ్చా ఒక 3 ఓకే వీళ్ళతో యాక్ట్ చేయాలనే కోరిక ఏమైనా ఉండిందా వీళ్ళతో అంటే పవన్ కళ్యాణ్ అంకుల్కి మహేష్ బాబు అంకుల్కి అలా ఓకే పవన్ కళ్యాణ్ అందరితో చేయాలి అందరితోనే చేయాలి ఓకే మరి హీరోయిన్స్లో ఎవరు బాగా ఇష్టం మహానాకి సావిత్రి ఆంటీ ఇష్టం సావిత్రి ఆంటీ తర్వాత ఇప్పుడు ఈ జనరేషన్లో ఎవరు ఇష్టం ఈ జనరేషన్లో అంటే సరే వీళ్ళతో యాక్ట్ చేయాలని ఉంది ఎవరితో ఇప్పుడు చాలామంది ఏంటంటే సమంతక్క కాజల్ నయనతార అని చెప్తారు కదా సో నీకు బాగా నచ్చిన హీరోయిన్ వీళ్ళతో యాక్ట్ చేస్తే బాగుంటుంది అనిపించిన హీరోయిన్ ఎవరు అంటే ఇప్పుడు F2లో ఇద్దరు హీరోయిన్స్ ఉంటారు కదా వాళ్ళిద్దరితో యాక్ట్ చేయాలి ఓహో F2లో ఉన్న ఇద్దరు హీరోయిన్స్తో చేయాలని ఉందా ఎందుకంటే అది జోక్ సినిమా జోక్ సినిమా అంటే నీకు జోక్స్ అన్న సినిమాలు అయితే బాగా ఇష్టమా అలానే F2 3 వాళ్ళిద్దరితో చేయాలి F2 3 వాళ్ళిద్దరితో నువ్వు చేయాలి ఓకే సో సూపర్ సో అహనా మా ప్రేక్షకుల కోసం ఒక మంచి డైలాగ్ ఏదైనా చెప్తావా ఎందుకంటే నువ్వు ఆ చిన్నప్పుడు టిక్ టాక్ ఉన్నప్పుడు రైతుల గురించి ఓన్గా కొన్ని చెప్పావు దాని కదా నువ్వే చెప్పడం జరుగుతుంది కదా చాలా సో అప్పుడు చాలా మంది నీకు ఫ్యాన్స్ కింద కమెంట్లు పెట్టేవాళ్ళు గుర్తుందా డ్యూయల్స్ చేసేవాళ్ళు వీడియోస్ గుర్తుందా అట్లా ఒక ఒక ఏదైనా ఒక డైలాగ్ చెప్తావా రైతుల గురించి మందు తాగితే చచ్చిపోతాం కానీ మందు కంపెనీ వారు కోటీశ్వరుడు సిగరెట్ తాగితే చచ్చిపోతాం కానీ సిగరెట్ కంపెనీ వారు కోటీశ్వరుడు అన్నం తింటే బతుకుతాం కానీ అన్నం పండించే రైతు మాత్రం పేదవాడే ఇప్పటికి రాని కంపెనీల వాళ్ళ కడుపులోకి అన్నం పోతుంటే మన రైతుల కడుపులోకి పురుగుల మందు పోతుంది ఇంతవరకు కరెక్టో మీరు ఆలోచించండి ప్లీజ్ సేవ్ ఫర్ మస్ ప్లీజ్ సూపర్ 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 లతలి సూపర్ సో స్వీట్ ఆఫ్ యూ అండ్ నెక్స్ట్ ఏంటి ఏం చేయాలి అహానా ఏంటి సినిమాలు సీరియల్స్ బిజీగా ఉంది సో నీకేమైనా ఉండిందా నేను ఇలా అవ్వాలి ఇలా ఉండాలి అని ఏమైనా ఉండిందా డాక్టర్ ఫార్మర్ ఇంకా మమ్మీ అయితే డాక్టర్ అవుతుంది ఇప్పుడు ఓకే సో కోవిడ్ అంటే ఏంటో అర్థమైందా నీకు ఈ కోవిడ్ అంటే కరోనా వచ్చింది కాబట్టి కోవిడ్ పెట్టారు ఓహో కరోనా వచ్చింది కాబట్టి కోవిడ్ అంటారా ఓకే సో కోవిడ్ అంటే ఏంటి తెలుసుకున్నావు అసలు ఇది ఎందుకు వచ్చింది మనకు తెలుసా నీకు ఇది ఎందుకు వచ్చింది అంటే కరోనా వచ్చింది దాంతోపాటు ఇది కూడా వచ్చేసింది కరోనా వచ్చింది దాంతోపాటు ఇది కూడా వచ్చిందా ఓకే ఎవరు చెప్పారు నీకు కరోనా పట్టి ఇది కూడా వచ్చిందని ఎవరు చెప్పలేదు నేనే అనుకుంటున్నా నువ్వే అనుకున్నావా మరి టీవీలో ఆన్ చేస్తే కోవిడ్ వచ్చింది కరోనా వచ్చింది వాళ్ళు ఇలా అయ్యారు వాళ్ళు ఇలా అయ్యని చెప్తూ ఉంటారు కదా అప్పుడు నీకేమనిపిస్తుంది చూసినప్పుడు మమ్మీని అడుగుతావు ఎప్పుడన్నా ఏంటమ్మా ఇలా ఇలా అని కాదు కాదు నేను ఓన్లీ నాకు రైమ్సే ఇష్టం నేను రైమ్స్ పెట్టుకుంటాను ఇంకేం చూడను సినిమాస్ సీరియల్స్ రైమ్స్ పెట్టుకుంటావా సినిమాస్ ఇంకా సీరియల్స్ సినిమాస్ సీరియల్స్
న్యూస్ అయితే అస్సలు చూడను నేను. న్యూస్ అస్సలు చూడవా? కానీ డాడీ అయితే పొద్దున పొద్దున్న ఇలా టీవీ ఆన్ చేసా బేట ఒక్క నిమిషం బేట అని చూసుకుంటూ డాడీ అయితే న్యూస్ చూస్తారు. ఓకే, సో ఈ రోజున మమ్మీ డాడీ సపోర్ట్ వల్ల ఇప్పుడు నువ్వు అందరికీ తెలుస్తున్నావు కదా, టిక్టాక్ వల్ల కొంతమందికి తెలుసావు. ఇప్పుడు నేను ఈ రోజు ఇంటర్వ్యూకి వచ్చానంటే ఎవరి వల్ల? మమ్మీ డాడీ సపోర్ట్ చేసి నీకు సీరియల్స్ అలాగే ప్రతి ఒక్క చోటకి నేను తీసుకెళ్తారు కదా. సో అహాన పప్పాకి అలాగే మమ్మీకి థ్యాంక్స్ చెప్పాలంటే ఎలా చెప్తుంది చెప్పు. ఫస్ట్ హగ్ చేసుకొని థ్యాంక్ యూ మమ్మీ అని ముద్దు పెడతా. యాక్చువల్లీ నేను షూటింగ్స్ చేసేటప్పుడు కూడా ఇంట్లో ఉంటే ఏదో ఒక గిఫ్ట్ తయారు చేయడం కానీ మమ్మీ కోసం పేపర్ రింగ్ అని డాడీ కోసం అని పేపర్ రింగ్ అని డాడీ బర్త్డేకి నేను డాడీ బర్త్డేకి ఇది మమ్మీకి ఇంకా డాడీకి వాచ్ కొనిచ్చాను. ఎలా కొనిచ్చావు వాచ్? మరి డాడీనే డబ్బులు కట్టాడు. డబ్బులు ఆయన కట్టారు కానీ నువ్వు కొనిచ్చావా? ఓకే, ఎందుకంటే డబ్బులు అయినా కట్టాడు కానీ వాళ్ళకి ఏం కొన్నానో చెప్పొద్దు అని చెప్పాను. ఎలా కొన్నావు అది నువ్వు డాడీ వాళ్ళకి? వాచ్ కొన్నాను, అది దాచి పెట్టేశాను, ప్యాకింగ్ చేపిస్తాను. అది నా కోసం కొన్నా, నేను అది ప్యాకింగ్ చేపించుకుంటాను. ప్యాకింగ్ చేపించేసేసుకున్నాను, దాచి పెట్టేసుకున్నాను నేను. తర్వాత ఇది డాడీనే డబ్బులు కట్టాడు ఏంటో చెప్పొద్దు అన్నాను డాడీకి మమ్మీకి ఇద్దరికి కపుల్ వాచ్. ఓకే, కపుల్ వాచ్. ఓకే సూపర్. సో ఫైనల్గా అయితే మమ్మీ డాడీ థ్యాంక్స్ చెప్పాలంటే ఫస్ట్ హగ్ చేసుకుని ముద్దు పెట్టుకుంటాం అంతే కదా. ఓకే, సో ఇన్ ఫ్యూచర్ కూడా ఇంకా మంచి మంచి ప్రాజెక్ట్స్ చేయాలి అహానా. నువ్వు చాలా మంది నేను ఇంటర్వ్యూ చేయాలి అండ్ ఒక హీరోయిన్ రేంజ్కి వెతికిపోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా ఫిల్మీ టైం ప్రేక్షకులకి ఏం చెప్తుంది అహానా ముద్దు ముద్దు మాటలతో ఏం చెప్తుందో చెప్పు. అర్థం కాలేదు. ఇప్పుడు ఛానల్ వాళ్ళకి ఇప్పుడు మీ అభిమానులు ఉంటారు కదా, ఎవరైతే ఫాలో అవుతున్నారో అలాగే ఫాలో అవ్వండి అని నువ్వు చెప్పు నీ మాటలు. నన్ను ఫాలో అవుతున్నందుకు చాలా థ్యాంక్స్. అంతే అయిపోయింది. ఓకే, థ్యాంక్ యూ అహన, థ్యాంక్ యూ సో మచ్. అలానే ఫాలో అవ్వండి, ఇంకా అలాగే ఫాలో అవ్వండి. ఓకే రైట్, అందరూ ఫాలో అవుతారు. నువ్వు ముద్దు ముద్దుగా చాలా క్యూట్గా చాలా జెన్యున్గా కూడా ఆన్సర్ చేస్తున్నావు అండ్ ఇంకా మంచి మంచి ప్రాజెక్ట్స్ రావాలని మా ఫిల్మీ టైం నుంచి మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, నాకు థ్యాంక్ యూ చెప్పవా? థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. రైట్, చూసారు కదా ఇది వాళ్ళ స్పెషల్ చిట్ చాట్ స్టేట్ ఇన్ టు ఫిల్మీ టైం.